చెప్పా, హైదరాబాద్ లో పెద్ద ఆయన ఉన్నాడు కదా అని ఏడేళ్ళు పెడితే ప్రాణం పోతుంది. ఎవరిది పెద్ద అయింది? రే సబ్బర్ రాయాలా, చూసుకున్నాం మరా. నేర్తాపో ఏమప్పా చూస్తా ఉండవు రా. చూసి ఇవ్వన్నాడు దొర, కాపీ నుక్రాబో. సరే బాబా, కోస్తా కొడగా అది చూపెందిరా, కోస్తా కోసి తీసుకెళ్తా. నీకేమైనా మైండ్ దొబ్బిందా? మాట వినన్నా, గుండె తెగొత్తి కాల్చరా, డబ్బు కాల్చరా, కాల్చు. పని చేస్తుంది. అలా వదిలే, గణించిపో. వదిలే, గురి తెప్పే పొజిషన్ లో కూడా లేవు. మేము వాళ్ళని పోమ్మను నేను పోదానమ్మా. అటు కాదు ఇటు ఎంత అయిందండి? ఎంతో కొంత, తొందరగా వెళ్ళు బాబు, వెళ్ళు. థ్యాంక్స్. మీలో మంచి ఫైర్ ఉంది, దాన్ని కరెక్ట్గా వాడుకోండి. బిల్ ఎంత అయింది? అక్కర్లేదులే, తొందరగా బయలుదేరండి. రే నువ్వు కూడా వెళ్ళు. ఇందాక తుప్పైకి పేలుంటే నా యాల్ది ఏదో నీ బండి నూకుతని కూడా వచ్చాను. తెలుసు నీకు, ఆయన నాలంటాడు కోసం. నువ్వు మామూలుడు కాదు బాసు, ఆయన ఒక్కడ వెళ్ళి వదిన వెతుతో నేను వస్తాను. రోడ్ల మీద పుట్టి రోడ్ల మీద పెరిగాను బాసు, నాకేమక్కర్లేదు బాసు. రెండు పూటలు భోజనం పెట్టి కొంచెం నమ్మకం ఇవ్వు. బంచత్ మెడిసిన్ టట్టుండాలు చూపెడతాను. మనిషిలా మాట్లాడేవరా, ఈళ్ళో మనిషి గురించి ఇక్కడికి తెలియదు. చెప్పడానికి అక్కడికి ఎవరు లేరు. ప్రాణానికి ప్రాణం అడ్డేసి నువ్వు చెప్పావు. ఒరే శేను, మనిషిగా బతకడానికి అవకాశం రావడం కష్టం రా, వచ్చింది. ఇక నుంచి ఆ పాడు పనులు మానేరా. వద్దు బాబా. ఉంచండి. పర్లేదు శీను, బయలుదేరదాం. ఏంటి పాప, నువ్వు మరి నువ్వు రాత్రి కూరలో చెంచాలు అడ్డేస్తావు. ఇదిగో శీను, అన్నం పెట్టేవాడు మాట అబద్ధం అవదు. నేను చెప్తున్నాను, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు. ఊరుక బాబాయ్, వస్తాను. అరే మన తుపాకీలు సారు. సార్ లిఫ్ట్ కావాలా? మీరు పోలీసా? మిలిటరీయా? తుపాకీలు బాగా చేసి కొట్టా. నీ పేరేంటి? కాలిసీనండి. ఇక్కడ గన్ కల్చర్ ఎలాగా? రెస్ట్లెస్నెస్, జీవన పోరాటం. గన్ను చూపిస్తే వెంటనే రిజల్ట్ వస్తుందని నమ్ముతారు ఇక్కడ జనం. మరి గవర్నమెంట్ ఏం చేయదా? ఎలక్షన్ పెట్టిద్దిగా. జనం కొన్ని కోట్ల ఓట్లుగా తయారైపోయారు. వాళ్ళని ఇంకోళ్ళు పట్టించుకోవడం కాదు, వాళ్ళని వాళ్లే పట్టించుకోరు. నీవుడు చెప్పనా, ఇక్కడ ఎవడు ఎవరిని నమ్మడు బాసు. అసలు నమ్మకునేది లేదు. జనాలు రెండు రకాల బాసు, దొబ్బేవాళ్ళు దొబ్బించుకునేవాళ్ళు.
దొబ్బే వాళ్ళు ఎలక్షన్ నిలబడతారు, మరి దొబ్బించుకునే వాళ్ళు వాళ్ళు కోట్లేసి వాళ్ళకి గెలిపిస్తారు. 100 రూపాయలు తీసుకుని ఓటేస్తే వచ్చేవాడు ఊరుకుంటాడా, కోట్లు కోట్లు నొక్కేస్తాడు బాసు. లెక్క బాసు లెక్క, ప్రతిదానికో లెక్క ఉంటుంది. అక్కడ ఆపేయమ్మా. థ్యాంక్స్ శ్రీను, వస్తాను. బాయ్. మనతో పైకి వెళ్ళారు జనం, కోట్లు ఓట్లని భలే మాట్లాడాడు. మంచి టైం పాస్. బసు బండి ఇక్కడ గట్టిగా దొక్కితే డైరెక్ట్గా అమరావతే. సరస్వతి గారు అక్కడ ఇలా సరాసరి ఎడితే అమరలింగేశ్వర స్వామి గుడి. మనసులో దండం పెట్టుకుని ఎడం వైపుకి తిరిగారు అనుకోండి, వచ్చే సందులో ఆఖరిదే సరస్వతమ్మ గారి ఇల్లు. ఇక్కడ సరస్వతి వదిలి బాసు, నువ్వే అడుగు. సరస్వతి గారి ఇల్లు ఇదేనా? కాదు, ఇది నా ఇల్లు, అది నా కోడలో. అబ్బో, సరస్వతి ఉందా? ఎందుకుంటది, పొద్దెక్కిందిగా, దేశాటనకు పోయింది. ఆడికి ఎవతో ఫ్రెండ్ వస్తే వైకుంఠపురం గుడికి పోయింది. ఫ్రెండా? అదే, పట్నం డాక్టర్ పిల్ల లేదు, పని పాట లేకుండా. ఇంతకీ మీరెవర్రా? గాలి సీను. అవునే ముసలి, మేకల ఆకులు నూలుతో ఈ గుట్కేస్తావా, మంచి కిక్ ఉంటది. సరస్వతి కాదండి. సరస్వతి అమరావతి సరస్వతి కాదండి. సరస్వతి కాదండి. సరస్వతి కాదంట, మరి పద్మావతి. సీను, గాలి సీను. పెళ్ళైందా? లేదండి. మరి ఆంజనేయ స్వామి మొక్కుతున్నావా? ఈయనకి మొక్కుంటే తొందరగా పెళ్ళవుతుందని. ఓహో, మనకి కాలేదు. పైన గుళ్ళో ఉంది. బాసు, చాలా ఎత్తుందిగా సిగరెట్లు మానే. దేవుడు పైరుంటాడంటే నమ్మలేదు బాసు, నిజమే. బసు, సరస్వతి గారు. సరస్వతి గారేనా? అవును. బసు, సరస్వతి అక్క, డాక్టర్ వచ్చిందా? వచ్చింది. జానకి ఎక్కడ? జానకి రాలేదు. అదేంటక్క, ఇంత డాక్టర్ వచ్చిందంటే వచ్చిందని చెప్పావుగా. డాక్టర్ అంటే శైలు. ఎంతలా ప్రేమించుంటావు బాసు, ఎట్టా తిరుగుతున్నావు? ఓ మనిషిని ఎంతగా ప్రేమిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ దేవుడు కాదు, ఈ గాలిగడు చెప్తున్నాడు. వదిన ఎక్కడున్నా సరే దొరుకుతుంది అంతే. జానకి గుంటూరులో మెడిసిన్ చదివేటప్పుడు మా ఇంట్లోనే అద్దుకుండేది. చదువుకున్న ఆడపిల్లలంటే నాన్నగారికి చాలా ఇష్టం, అలా మాతో కలిసిపోయింది. సడన్గా నాన్నగారు పోయారు. మాకు ఆస్తులు లేవని తెలుసు. నాన్నగారు పోయాకే తెలిసింది అప్పులున్నాయని. దిక్కుతోచని పరిస్థితి. నా పక్క నుండి ధైర్యం చెప్పింది జానకి. మాటలకేం కాని, మా అప్పుడు భోజనం వండావా? వండే అత్తయ్య, కావాలంటే వెళ్ళి భోజనం చేయండి. ఇది తిన్నాక తింటాలే. నువ్వు రారా? ఈరోజు మేము ఇలా సెటిల్ అయ్యామంటే జానకియే కారణం. జానకి జీవితం అంటే ఏంటో తెలుసు. అలాంటిది మీరు చెప్పే కారణానికే తను వెళ్ళిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒరే గాలోడా, ఆ మంచం తీసుకొచ్చి నీడ నెయ్యరా. ఏంటి అట్నే నిల్చున్నావు, ఎయ్యరా. ఎందుకంత కోపం? కూర్చో. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బో, మీ ఊరేనా? ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తినిచేస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? అవును. మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారే డాక్టర్ పిల్ల,
దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజిలు తినకపోతే తినకపోయావు, చక్కడాలైనా తింటావా? ఆ అమ్మ తిండి నువ్వేం తిని చేస్తావులే, ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటి కాఫీ అయినా దాగురా, అయినా మా కాఫీ తాగుతా, నీ కాఫీ తాగుతా. తను ఎక్కడికి వెళ్ళుండొచ్చు? బాలా సార్ దగ్గరికి వెళ్ళుండొచ్చు. బాలా అంటే? బాలా అంటే ఏజెన్స్ ఏరియాలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటారు. జానకి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తుంది. ఎక్కడ ఎక్కడ అనేది కరెక్ట్గా చెప్పలేము. బాలాగారు ఉండేది మాత్రం నర్సీపట్నం. నర్సీపట్నంలో బాలాగారు అని అడిగితే ఎవరైనా చెప్తారు. థ్యాంక్స్ అండి. అభిరామ్ గారు, అసలు జానకి ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటున్నారు? మేబీ నా బిహేవియర్ నచ్చక నా మీద కోపంతో వెళ్ళిపోయి ఉండొచ్చు. కోపంతో కాదు, మీ మీద నమ్మకంతో వెళ్ళుంటుంది. మీరు మారి తిరిగి వస్తారనే నమ్మకంతో వెళ్ళుంటుంది. నిద్రలో అందమైన కళ వస్తే మనం మేల్కోం, ఆ మంచి కళ్ళలోనే నిద్రపోతాం. అదే పీడకలైతే మెలకు వస్తుంది, జాగ్రత్త పడతాం. అలాగే దుఃఖం లేకపోతే ఈ ప్రపంచం నిద్రపోతుంది. దుఃఖం ఉండబట్టే కదా ఒక బుద్ధుడు వచ్చాడు, అన్వేషణ విచారణ మొదలైంది.